తీసుకొని ఇంకో కారుకు బహిరంగ హత్యగురైన నాగరాజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణం రామదాస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస బహిరంగ పరువు హత్యలకు ప్రభుత్వ బాధ్యత రహిత్యమే కారణమని వారు ఆరోపించారు. నాగరాజ కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్నల శ్రీనివాస్ నాయకులు ఇంద్ర రాహుల్ బద్రి భాను ప్రతాప్ సందీప్ రోహన్ పాల్గొన్నారు. నలుగురు మతోన్మాదులు కలిసి ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడినిపై అతి దారుణంగా అతన్ని చంపివేయడం జరిగింది. ఆ మతోన్మాదులు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇతర మతానికి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఆ మతోన్మాదులు ఆ అబ్బాయిని అతి కిరాతకంగా నాగరాజు అనే వ్యక్తిని చంపడం జరిగింది. అంటే ఈ మతానికి సంబంధించి ప్రతి ఒక్కరు లౌకిక దేశము అన్ని మతాలు సమానమే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వేరే మతానికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇంత కిరాతకంగా చంపాలి? మేము కూడా మీలాగే సమాజానికి గౌరవించకుండా ఈ చట్టాన్ని గౌరవించకుండా మేము కూడా చంపుకుంటూ వెళ్తే మీరే ఎంతమంది గల్లికి ఒకళ్ళని చంపాల్సి ఉంటుంది. అలా మేము చేయకుండా చట్టానికి మేము అనుగుణంగా ఉంటే మాపై దాడులు జరుపుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఐదుగురు నాగరాజ్ అనే వ్యక్తిని చంపితే ఒక ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేసి ఇంకా ముగ్గురిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంకా ఈ వీళ్ళని రిమాండ్కి పంపించి దున్నపోతులు మేపుతున్నారు. అతి దారుణంగా నడి రోడ్డుపై రాడుతో కొట్టి చంపితే వీళ్ళని ఇంకా పట్టుకోకుండా ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి మీరేం చేయలేకపోయారు. చట్ట చెక్ పోస్ట్ లను కట్టిదిట్టం చేసి గౌలను కాపాడలేకపోయినారు. మొన్నటికి మొన్న రాంపేటలో ఇద్దరు